हेलो डियर स्टूडेंट्स वेलकम बैक टू माय चैनल वीडियो मनम एम डिस्कस रेलवे एग्जाम्स को एला सिद्धं कावाली अनेद इकड़ा कांसेप्ट अन्नमाट सो मीलो चाला मंदी डीएससी प्रिपेर अवुतुन्नटुवंटि अभ्यर्थुलु उन्नारु अदे विधंगा गतंलो अनेक परीक्षलु रासि फेल अयिनटुवंटि अभ्यर्थुलु उन्नारु अदे विधंगा మొట్టమొదటిసారిగా డిగ్రీ లేదా ఇంటర్మీడియట్ రిలీవ్ అయినటువంటి ఫ్రెషర్స్ ఉన్నారు మీలో చాలా మంది మరి మీ అందరూ కూడా ఈ రైల్వే అతి త్వరలో రాబోతున్నటువంటి రైల్వే ఆల్రెడీ వచ్చేసినట్టే టెక్నికల్ సంబంధించినటువంటి టెక్నికల్ దగ్గర నుంచి అసిస్టెంట్ లోకో పైలట్ నోటిఫికేషన్ రావడం జరిగింది దాంతో పాటుగా టెక్నీషియన్స్ 9000 ఉద్యోగాలు సో ఆల్రెడీ మనకి మీ అందరికీ తెలిసిందే ఏఎల్పి నోటిఫికేషన్ రావడం జరిగింది అదే విధంగా టెక్నీషియన్స్ కూడా రావడం జరిగింది నోటిఫికేషన్ టెక్నీషియన్ సంబంధించి టెంటేటివ్ గా వచ్చిందన్నమాట నోటిఫికేషన్ ఆఫీషియల్ ఇంకా రాలేదు సో ఇక్కడ 9000 ఉద్యోగాలు ఉన్నాయి అదే విధంగా రైల్వే క్యాలెండర్ కూడా అనౌన్స్ చేసినన్నమాట నిజమే అంటే ఎవరీ ఇయర్ నోటిఫికేషన్ తీసేస్తాము ఒకేసారి నోటిఫికేషన్ తీయడం వల్ల 3 నుంచి 4 సంవత్సరాల వ్యవధి పడతా ఉంది అని చెప్పేసి కేంద్ర ప్రభుత్వం ఏం చేసిందంటే ఒక దాన్ని ఏమంటారు टाइम टेबल दट मीन स्कड्यूल क्यार अनेम जी वाट एवर अभी पक्न पड़ते रेलवे अति त्वर राबो भारी संख्य मरक नोटिफिकेशन अटे दट नथिंग बट ग्रूप डी ग्रूप डी वे सर की 130,000 उद्योग वार्ता ना 130,000 काकपोना अट्लीस्ट 1,00,000 उद्योग ఖచ్చితంగా నోటిఫికేషన్ తీసే అవకాశం ఉంది అతి త్వరలోనే వారు ఇచ్చినటువంటి క్యాలెండర్ ని బట్టి తీసుకుంటే గనక ఈ గ్రూప్ డి అనేది రాబోయే అక్టోబర్ లో పరీక్ష అనేది నిర్వహించే అవకాశాలు ఉన్నాయి అని చెప్పి అంటా ఉన్నారు లేదా అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇస్తే జనవరి లో ఎగ్జామ్స్ అవుతాయి మరి మీకు డౌట్ ఇక్కడ డౌట్ రావాలా ఏంది మనకి అక్టోబర్ లో నోటిఫికేషన్ ఇస్తే గనక ఎప్పటి నుంచే ప్రిపేర్ అవ్వాలా లేకపోతే ఆ టైయారికి నోటిఫికేషన్ వచ్చిన తర్వాత ప్రిపేర్ అవ్వాలా అని చెప్పేసి మీ ప్రశ్న ఓకే భారతదేశంలో దాదాపుగా ఈ రోజు పాపులేషన్ 150 కోట్ల జనాభా 150 కోట్ల జనాభాలో మనకి రైల్వే లాంటి పరీక్షలకు గతంలో ఉన్నటువంటి డేటాను తీసుకుంటే లాస్ట్ గ్రూప్ డికి కోటి మంది రాయడం జరిగింది కోటికి పైగా రాయడం జరిగింది అన్నమాట మరి చూడండి ఇక్కడ ఉన్నటువంటి ఉద్యోగాలు లక్ష ఉద్యోగాలు పోటీ తీసుకుంటే కోటి మంది ప్రిపేర్ అవుతా ఉంటారు అయితే కోటి మంది ఆల్ దీస్ ఆర్ ద రియల్ ప్రిపరేషన్ స్టూడెంట్స్ అండ్ రియల్లీ ప్రిపేర్డ్ స్టూడెంట్స్ వీళ్ళందరూ నిజంగా చదువుతున్నటువంటి స్టూడెంట్స్ ఆ చదివిన స్టూడెంట్స్ అంటే గనక ఇక్కడ రైల్వే లాంటి పరీక్షలకండి కేవలం 10వ తరగతి అర్హత ఇంటర్మీడియట్ అర్హత అదే విధంగా డిగ్రీ అర్హత ఉంటది సో ఈ మూడింటిలో అత్యధికంగా ఏ అర్హతతో ఉద్యోగాలు ఎక్కువ ఉంటాయంటే 10వ తరగతి అర్హతతో ఎక్కువ ఉద్యోగాలు ఉంటాయి కాబట్టి 10వ తరగతి అయినటువంటి ప్రతి ఒక్కరు అప్లై చేస్తారు మినిమం అవగాహన ఉండే వాళ్ళు అంటే అట్లీస్ట్ 10వ తరగతి కంప్లీట్ చేసుకొని ఈ షాపుల్లోనో లేదా డ్రైవింగ్ లోనో ఇంకోటి ఏదో పని చేసుకునే వాళ్ళు కూడా ఈ రైల్వే లాంటి పరీక్షకి అప్లై చేస్తారు వాళ్ళందరితో కలిపి కోటి ఓకేనా మరి కోటి జనాభా ఉన్నటువంటి కోటి జనాభా ఉన్నటువంటి కోటి మంది రాస్తున్నటువంటి గ్రూప్ డి లో నిజమైనటువంటి కోటి దారులు నిజంగా పోటీ పడే వాళ్ళు ఎంత మంది సార్ అంటే మాక్సిమం ఒక 50 లక్షల మంది మీకు పోటీ అనేది కనబడతా ఉంటారు ఓకేనా 50 లక్షల మంది పోటీ కనబడతా ఉంటారు అయినా భయపడొద్దు 50 లక్షల మందిలో కూడా మ్యాథ్స్ రాని వాళ్ళు ఉంటారు సైన్స్ రాని వాళ్ళు ఉంటారు అండ్ పూర్తిగా ఫస్ట్ టైం అయిన వాళ్ళు ఉంటారు ఇలా రకరకాల ఆస్పిరెంట్స్ ఉంటారు సరే ఈ విషయం మనం పక్కన పెడితే గనక మరి ఇలాంటి రైల్వే అతి త్వరలో రాబోతున్నటువంటి రైల్వే ఎగ్జామ్ కి ప్రిపేర్ అవడం ఎలా అసలు ఎక్కడి నుండి ప్రారంభించాలి అనేది చాలా మందికి ఉన్నటువంటి ప్రశ్న అయితే ఈ రైల్వే ఎగ్జామ్స్ కి వచ్చేసరికి అర్హత 10వ తరగతి అని చెప్పడం మీకు జరిగింది మరి 10వ తరగతి అర్హత ఉన్నటువంటి ఈ రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో దీనికి సాధారణంగా సిలబస్ ఏంది అనేది ఫస్ట్ ఆఫ్ ఆల్ మీకు తెలియాలి అండ్ అదే విధంగా ఈ రైల్వే ఎగ్జామ్స్ ఏవైతే ఉన్నాయో 10th స్టాండర్డ్ అంటే 10వ తరగతి స్థాయిని మించి అంటే 10వ తరగతి స్థాయిని బట్టి మరి అదే విధంగా 10th స్టాండర్డ్స్ లోనే క్వశ్చన్స్ అనేది ఫ్రేమ్ చేయడం జరుగుతూ ఉంది రైల్వే గ్రూప్ డి లాంటి పరీక్షల్లో గాని లేకపోతే ఇక్కడ టెక్నికల్ దానికి గాని ఏంటంటే 10వ తరగతి స్టాండర్డ్ అంటే మనకి ఇక్కడ ఏందయ్యా అంటే 8 9 10వ తరగతిలో ఉన్నటువంటి ఎన్సిఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో
ఈ ఎన్సీఆర్టీ పుస్తకాలను ఆధారం చేసుకుని చదవడం అనేది ఉత్తమం. అంటే ఎన్సీఆర్టీని ఆధారం చేసుకుని ఎలా చదవగలం సార్, ఎన్సీఆర్టీని మనం ఎలా పట్టుకోగలం అని చెప్పేసి మనం అంటాం. అందుకనే ఇప్పుడు మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వం కూడా ఏం చేసిందండి, 6, 7, 8, 9 ఈ 4 తరగతులు కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలని మనకు తెలుగులో అనువదించడం జరిగింది. సో ఇవన్నీ కూడా ఎన్సీఆర్టీ పుస్తకాలే. సో ఎన్సీఆర్టీ సిలబస్ ని ఆధారం చేసుకుని క్వశ్చన్ అనేది, క్వశ్చన్ పేపర్ అనేది తయారు చేయడం జరుగుతుంది, ఫస్ట్ పాయింట్. మరి తర్వాత విషయం ఏంటో ఒకసారి చూడండి. మరి దీని తర్వాత మనం మాట్లాడుకోవాల్సినటువంటి విషయం ఏంటంటే, ఇలాంటి రైల్వే పరీక్షలకు ఎలా సిద్ధం కావాలి, మొదటిగా ఏమేమి ఉంటాయంటే, మొదటిగా మీకు బాగా నేర్చుకోవాల్సిన సబ్జెక్ట్లు ఏంటంటే మ్యాథ్స్ ఒకటి అండి. మ్యాథ్స్ లో మనకి అర్థమెటిక్ ఉంటుంది, రీజనింగ్ ఉంటుంది, ప్యూర్ మ్యాథ్స్ ఉంటుంది. మరి మ్యాథ్స్ అర్థమెటిక్ రీజనింగ్ ప్యూర్ మ్యాథ్స్ తో పాటుగా మీరు బాగా జీకే చదవాలి, అదే విధంగా జిఎస్ జనరల్ స్టడీస్ కాదు ఇక్కడ, ఐ మీన్ జనరల్ సైన్స్. ఈ జనరల్ సైన్స్ అనేది అత్యంత ప్రాధాన్యత కలిగినటువంటి సబ్జెక్ట్ రైల్వే లాంటి పరీక్షలు. ఎందుకంటే 25 నుండి 30 ప్రశ్నలు లేదా 25 నుండి 30 మార్కులు వస్తున్నటువంటి సబ్జెక్ట్ సో రైల్వేకి సంబంధించి. అయితే ఈ జనరల్ సైన్స్ అత్యంత ప్రాధాన్యత అని చెప్పినాము. మరి ప్రిపరేషన్ అనేది ఎలా ప్రారంభించాలి, ఇంకా ప్రిపేర్ అవ్వడానికి మీ మైండ్ లో ఆలోచన రావడం లేదా, లేకపోతే ప్రిపేర్ అవ్వడానికి ఎక్కడి నుంచి ప్రారంభించాలో అర్థం కావడం లేదా, అందుకని నేనేమంటానంటే ఇప్పటి నుంచి ప్రిపరేషన్ సిద్ధం కావాలి అంటే కనుక పూర్తి స్థాయిలో మీరు మీకున్నటువంటి పుస్తకాలు లేదా 6వ తరగతి, 7వ తరగతి, 8వ తరగతి, 9వ తరగతి పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఈ పుస్తకాలు చదవడం మొదలు పెట్టండి ఇప్పటి నుంచే. అంటే డైరెక్ట్ గా కాంపిటేటివ్ పుస్తకాలు మార్కెట్ లో గుర్తుపెట్టుకోండి, మార్కెట్ లో దొరుకుతున్నట్టు ఏ ఒక్క పుస్తకం దగ్గర నుంచి ప్రశ్నలు డైరెక్ట్ గా రావు, ఏ ఒక్క పుస్తకం చదివితే ఉద్యోగం డైరెక్ట్ గా రాదు. కాబట్టి మీకు ఏంటి, ఎన్సీఆర్టీ పుస్తకాలు ఏవైతే ఉన్నాయో ఆ ఎన్సీఆర్టీస్ అనేవి చదవడం మొదలు పెట్టండి, ఓకేనా. అంటే ఎన్సీఆర్టీస్ అంటే మనకి రాష్ట్ర ప్రభుత్వం వాళ్ళు ప్రజెంట్ ఇష్యూ చేసినటువంటి పుస్తకాలు అది. తర్వాత ఇంకోటి అంటే మ్యాథ్స్ విషయానికి వచ్చేసరికి ఇందులో ఉన్నటువంటి మ్యాథ్స్, ఇందులో ఉన్నటువంటి సైన్స్ అనేది చదవడం మొదలు పెట్టాలి. లేదా మార్కెట్ లోనే ఏమైనా పుస్తకాలు అంటే మీరు ఒకవేళ ఇంగ్లీష్ మీడియం అయితే కనుక మీరు లూసెంట్ పుస్తకాలు కొనుక్కోండి. ఇంగ్లీష్ మీడియం అయితే లూసెంట్ సైన్స్, లూసెంట్ జీకే పుస్తకాలు కొనుక్కొని చదవడం మొదలు పెట్టండి. అండ్ తెలుగు మీడియం వల్ల అయితే ఈ పుస్తకాలు కూడా తెలుగులోనే ఉంటాయి, ఇవి కూడా చదవడం ఇబ్బంది అయితే కనుక మార్కెట్ లో ఉన్నటువంటి జనరల్ సైన్స్, జీకే పుస్తకాలు తెలుగు మీడియం లో కొనుక్కొని వాటి నుంచి ప్రిపరేషన్ ఇప్పటి నుంచి కొంచెం ప్రారంభించాలి. అయితే ఇంపార్టెంట్ ఏంటి, ఈ రైల్వే పరీక్షకు సిద్ధమవుతున్నటువంటి అభ్యర్థులు ఇంపార్టెంట్ అంశం గుర్తుపెట్టుకోవాల్సినటువంటి అంశం ఏంటంటే, నోట్స్ రాసుకోవాలా, అంటే ఇది గుర్తుండడానికి నోటిఫికేషన్ టైంకి ఎలా ఉపయోగపడుతుంది సార్ ఈ ప్రిపరేషన్ అంటే కనుక, ఎవరైతే ప్రిపేర్ అవుతున్నారో ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు అందరూ కూడా ఖచ్చితంగా నోట్స్ రాసుకోవాలి. నోట్స్ రాసుకోవడం వల్ల మీకు సక్సెస్ రేట్ అనేది చాలా ఎక్కువ ఉంటుంది అన్నమాట. నోట్స్ రాసుకోవడం వల్ల అంటే మీరు ఏం చదివారు అనే దానికి ప్రమాణం, అంటే మీరు ఏవైతే చదివారో దానికి ప్రామాణికం ఏంటంటే నోట్స్ అండి. మరి ఈ నోట్స్ మేకింగ్ అనేది ఏదైతే ఉందో, నోట్స్ మేకింగ్ అనేది చాలా ఇంపార్టెంట్. మరి రైల్వే ఎగ్జామ్స్ కి నోట్స్ మేకింగ్ సంబంధించి సపరేట్ గా ఒక వీడియో మీకు చేసి పెడతాను, నోట్స్ ఎలా రాసుకోవాలి, ఏంటి, వాట్ ఈస్ వాట్ అని. మరి రైల్వే ఎగ్జామ్స్ ప్రిపేర్ అయ్యే అభ్యర్థులు ఈ నోట్ మేకింగ్ అనేది ఎలా చేస్తారంటే, ఫర్ ఎగ్జాంపుల్ మీకు జనరల్ సైన్స్ ఉందండి, ఏదండి జనరల్ సైన్స్, మరి జనరల్ సైన్స్ లాంటి సబ్జెక్టులలో మనకు ఉన్నటువంటి సబ్జెక్టులు ఏంటండి, ఫిజిక్స్ ఉంటుంది, అదేవిధంగా కెమిస్ట్రీ ఉంటుంది, అదేవిధంగా బయాలజీ ఉంటుంది. మరి ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ ఏవైతే ఉన్నాయో ఈ మూడు సబ్జెక్టులు, ఫర్ ఎగ్జాంపుల్ బయాలజీ తీసుకుందాం. బయాలజీ నోట్ మేకింగ్ ఎలా ఉండాలంటే, మీరు చదివే పాఠంలో ఫర్ ఎగ్జాంపుల్ కణం అని చెప్పేసి ఒక పాఠం చదివారనుకోండి, ఓకేనా, కణం అనే ఒక పాఠం చదివారనుకోండి, మీరు కణం అనే హెడ్డింగ్ పెట్టి ఈ నోట్స్ లో ఏం చేస్తారు, కణానికి సంబంధించినటువంటి మీరు చదివే పాఠాల్లో శాస్త్రవేత్తలు ఎంతమంది ఉన్నారు, నాకు తెలిసి కణానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు దాని ఈ పాఠానికి సంబంధించి 9 మంది శాస్త్రవేత్తలు మనకు కనబడతా ఉంటారు ఇక్కడ, 8th NCERT, 9th NCERT కలిపితే, ఓకేనా. సో ఈ 9 మంది శాస్త్రవేత్తల్ని వరుస క్రమంలో రాసుకొని వాళ్ళు ఏం చేశారు ఏందని చెప్పేసి ఈ 9 మందికి సంబంధించిన సమాచారం కూడా మీకు ఉండాలి. అదే విధంగా ఇదే కణానికి సంబంధించి కణం లోపల ఉన్నటువంటి భాగాలు కణనాంగాలు అంటారు, ఈ భాగాలను ఆ నోట్స్ లో ఏం చేస్తారు, ఇదే ఫ్లో చార్ట్ లో భాగాలను పెట్టి ఈ భాగాలకు సంబంధించి ఏ ఏ భాగాలు ఉన్నాయి, వాట్ ఈస్ వాట్ అని చెప్పి ఆ భాగాలు రాసుకోవాలి. ఆ భాగాల తర్వాత ఆ భాగాల పక్కనే వాటి యొక్క ఫంక్షన్స్ విధులు ఏంటి అని చెప్పి రాసుకోవాలి. అంటే చదివేటప్పుడు మీకు ఈజీగా ఉండాలి. ఇదిగోండి ఫర్ ఎగ్జాంపుల్ కణం అని చెప్పి నేను అన్నాను, ఈ కణానికి సంబంధించి మీకు శాస్త్రవేత్తలు అని చెప్పేసి నేను అన్నాను, ఏదండి కణానికి సంబంధించినటువంటి శాస్త్రవేత్తలు, అంటే కణానికి సంబంధించినటువంటి భాగాలు
కణానికి సంబంధించినటువంటి ఆ భాగాల యొక్క విధులు. ఫర్ ఎగ్జాంపుల్ ఇగోండి భాగాలు అని చెప్పి నేను అంటున్నా. ఫర్ ఎగ్జాంపుల్ గాల్జీ దేహము అని చెప్పి నేను అన్నాను, లేదా రెండోది రైబోజోములు అని చెప్పేసి నేను అన్నాను, మూడోది ఏంటంటే లైసోజోములు అని చెప్పేసి నేను అన్నా. మరి ఈ గాల్జీ దేహం యొక్క విధులు ఇక్కడ రాస్తారు, రైబోజోములు ఇక్కడ, లైసోజోములు ఇక్కడ. మరి శాస్త్రవేత్తలకు వచ్చేసరికి 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9 ఈ 9 మంది శాస్త్రవేత్తలు వారు ఏ దేశము వారు ఏం కనుక్కున్నారు ఇక్కడ రాసుకుంటారు. ఇలా ఫ్లో చార్ట్ ని ఆధారం చేసుకుని మీరు షార్ట్ నోట్స్ తయారు చేసుకుంటే ఖచ్చితంగా మీ రైల్వే ఎగ్జామ్ లో సక్సెస్ అవ్వడానికి ఎక్కువ అవకాశాలు ఉంటాయి. అదే విధంగా ఫ్లో చార్ట్ అనేది మీకు ఎంత ఇంపార్టెంటో రివిజన్ కూడా అంతే ఇంపార్టెంట్. ఫ్లో చార్ట్ అనేది ఎంత ఇంపార్టెంటో రివిజన్ కూడా అంతే ఇంపార్టెంట్. మరి ఆ రివిజన్ అనేది ఏదైతే ఉందో, రివిజన్ అనేది ఎలా చేయాలంటే రైల్వే ఎగ్జామ్ లాంటి ఎగ్జామ్స్ లో సెలెక్ట్ అవ్వాలన్నా సక్సెస్ అవ్వాలన్నా నిరంతర కృషి అనేది అవసరం. నిరంతర కృషి అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఏదైనా ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అయితే, ప్రైవేట్ ఉద్యోగాలు చేసుకునే వాళ్ళు అయితే ఖచ్చితంగా ఒక రోజులో 4 గంటల సేపు కేటాయించాలండి. 4 గంటల సేపు అనేది తక్కువ, కానీ మనకు నోటిఫికేషన్ ఇప్పుడు లేదు, మరి కొన్ని నెలల్లో మరొక 3-4 నెలల నుంచి మూమెంట్ వస్తుంది కాబట్టి ఎప్పటి నుంచో 4 గంటల చొప్పున చదువుకుంటే మీరు ఆ నోటిఫికేషన్ వచ్చే టైంకి ప్రిపరేషన్ అనేది మరింత వేగవంతం చేసుకోవచ్చు అనమాట. అదేవిధంగా మరి రెగ్యులర్ గా కాంపిటేటివ్ ప్రిపేర్ అవుతున్నటువంటి స్టూడెంట్స్ ఆల్రెడీ ఇక్కడ తెలుగు రాష్ట్రాల్లో చాలా మంది ఏపీ కానిస్టేబుల్, ఈ ఏపీ కానిస్టేబుల్ పేరు చెప్పి మెయిన్స్ కోసం సిద్ధపడుతూ ఇప్పటికీ ఈవెంట్స్ కూడా జరగల, మరి దానికోసం చాలా మంది వేచి చూస్తారు ఆ రూమ్స్ లో, ఇంకా ఉండి 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 చాలా సమయం వృధా అయిపోయింది, డబ్బులు కూడా చాలా ఖర్చు అయిపోయినాయి, ఏం చేయాలో తెలవక ఇళ్లకు వెళ్ళిపోయే వాళ్ళు చాలా మంది ఉన్నారు. అయితే నేనేమంటున్నా అంటే అందుకనే ఈ రైల్వే లాంటి పరీక్షలు నమ్ముకుంటే ఖచ్చితంగా విజయం అనేది సాధించడానికి అవకాశం ఉంది. సో మీరేంటంటే ఆ రెగ్యులర్ స్టూడెంట్స్ అయితే కనుక ఖచ్చితంగా రోజులో 8 గంటల సేపు చదవాల్సి ఉంటుంది, హౌస్ హోల్డ్స్ ఎంప్లాయీస్ అయితే కనుక 4 గంటల సేపు రోజులో చదువుకోవాల్సి ఉంటుంది. మరి రైల్వే ఎగ్జామ్ ప్రిపేర్ అయ్యే వాళ్ళు ప్రధానంగా జనరల్ సైన్స్ మీద బాగా ఫోకస్ చేయండి. అంటే అర్థమెటిక్ రీజనింగ్ అనేది తెలుగు రాష్ట్రం వాళ్ళు చాలా బాగా చేస్తారు, కానీ ఇక్కడికి వచ్చేసరి జనరల్ సైన్స్ లో మనకు ఉండే సబ్జెక్ట్లు ఏంది ఫిజిక్స్, అదేవిధంగా మనకు ఉండే సబ్జెక్ట్లు ఏంది కెమిస్ట్రీ, అదేవిధంగా మనకు ఉండే సబ్జెక్ట్లు ఏంది బయాలజీ. మరి ఈ బయాలజీలో కూడా ఎన్విరాన్మెంటల్ సైన్స్, పర్యావరణ శాస్త్రం కూడా ఇందులో లింక్ ఉంటుంది అనమాట. సరే ఈ ఫిజిక్స్, కెమిస్ట్రీ, బయాలజీ బాగా ఫోకస్ అయ్యింది ఎన్సీఆర్టీ పుస్తకాలు. అయితే నేను నా దగ్గర నుంచి మన ఛానల్ నుంచి ఏం చెప్తున్నా అంటే ఈ బయాలజీ దగ్గర నుంచి రైల్వేలో వెయిటేజ్ ఎంత అంటే 6 నుంచి 9 మార్కులు వెయిటేజీ బయాలజీకి సంబంధించి. మరి 6 నుండి 9 మార్కులు వెయిటేజ్ ఉన్నటువంటి ఈ బయాలజీలో మనం సక్సెస్ అవ్వాలంటే పూర్తి స్థాయిలో కంటెంట్ చదవాలి. అయితే మీకు చాలా మందికి డౌట్ వచ్చింది ఎంపీసీ స్టూడెంట్స్, మ్యాథ్స్ స్టూడెంట్స్ చాలా ఎక్కువ ఉంటారు, బయాలజీలో పదాలు అర్థం కాదు, బయాలజీలో అంటే ఆ పదాలు గుర్తుండవు. అందుకే నేను మీకేం చేసినామంటే ఎన్సీఆర్టీని ఆధారం చేసుకుని 6, 7, 8, 9, 10 అదేవిధంగా ఇంటర్మీడియట్ ఈ ఇక్కడ ఉన్నటువంటి 6 క్లాసులను ఆధారం చేసుకుని బయాలజీ అనేది ఏదైతే ఉందో టాప్ ఆన్లైన్ వీడియో కంటెంట్ అనేది ఏదైతే ఉందో వీడియో కంటెంట్ కోర్స్ అనేది తయారు చేయడం జరిగింది. దీనితో పాటుగా 2500 బిట్లు ఏవైతే ఉన్నాయో ఈ బయాలజీ టెస్ట్ సిరీస్ అనేది డిజైన్ చేయడం జరిగింది. బయాలజీ టెస్ట్ సిరీస్ అంటే టాపిక్ వైజ్ టెస్ట్లు రాయొచ్చు, అదే విధంగా 6, 7, 8, 9, 10 ఇంటర్మీడియట్ ఆధారం చేసుకుని వీడియోస్ అనేవి ఆన్లైన్ వీడియోస్ అనేవి తయారు చేయడం జరిగింది. మరి ఇక్కడ ఉన్నటువంటి ఆన్లైన్ వీడియోస్ ప్లస్ ఆ బిట్స్ అంతా కలిపి 299 రూపీస్, 299 రూపాయలకు ఈ రోజు మార్కెట్ లో అంతా కలిపి 1000 రూపాయల కోర్స్ వస్తా ఉంది, 1000 రూపాయల కోర్స్ వస్తా ఉంది అనమాట. 2000కు వచ్చే కోర్సులు ఉన్నాయి రైల్వేకి సంబంధించి. మరి బయాలజీ 1, 300 ఎందుకు పెట్టారు సార్ అంటే ఖచ్చితంగా రైల్వే లాంటి పరీక్షల్లో బయాలజీ క్వశ్చన్ పడాల్సిందే, బయాలజీ క్వశ్చన్ మీరు వెళ్ళే ఎగ్జామ్ ఏదైతుందో ఖచ్చితంగా పడాల్సిందే. ఆ స్థాయిలో ఉండడానికి మీకు వీడియోస్ అనేది తయారు చేయడం జరిగింది. ఖచ్చితంగా సక్సెస్ అవ్వడానికి అవకాశాలు చాలా ఎక్కువ ఉండే రీతిలో తయారు చేయడం జరిగింది. కాబట్టి ఈ అవకాశాన్ని అందరూ వినియోగించుకోండి, ఖచ్చితంగా సక్సెస్ అవుతారు. రైట్ అండి, థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ వీడియో.